ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను అలాగే నీ స్వరం యాజమాన్యమును కూడా నా వందనవచనములు తెలియజేసుకుంటున్నాను ప్రక్షాళన బైబుల్ స్టడీకి విచ్చేసిన శ్రోతలకు మరొకసారి వందన వచనములు తెలుపుతున్నాను చిన్న ప్రార్థనతో సబ్జెక్ట్లోకి వెళదాం మనం సాధ్యమైనంత వరకు అందరూ భవించండి మహాఘనుడా మహోన్నతుడా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలో భాగంగా ప్రభు ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్కి మేము వచ్చి ఉన్నాం ఇప్పటి వరకు కృప చూపించిన మీరే మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేసి మరింతగా మేము యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి ఈ యొక్క ఎపిసోడ్ ట్వంటీ నైన్ వినే శ్రోతల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నీ ప్రేమను బట్టి ప్రభు మేము వేడుకుంటున్నాము వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాము ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వారిని ప్రభు వారిని బలపరచమని సహాయమును దయచేయమని నీ బిడ్డలకు నీవు మాత్రమే తోడై ఉండేవాడు కాబట్టి కృపను చూపించమని వేడుకుంటున్నాము తండ్రి మేము వినబోయే సంగతులు స్టడీ చేసే సంగతులన్నింటిలో కూడా కేవలము నీ పరిశుద్ధాత్మ సహాయం మాత్రమే కోరుకుంటున్నాము ఏసుక్రీస్తు నామంలో ఆమెన్ మరొకసారి అందరికీ వందనాలండి ఏసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను మనం స్టడీ చేస్తూ అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాము గడిచిన ఎపిసోడ్ ట్వంటీ సెవెన్లో కొందరు పండితులు ట్వంటీ ఎయిట్లో కొందరు పంటి కొందరు పండితులు క్రీస్తు పరిచయను అనేక విధాలుగా విభజించారు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం అవి ఏంటివి అంటే ఒకటి క్రీస్తు పరిచర్యకు ప్రజల్లో కలిగిన స్పందన బట్టి ఆయన సేవా కాలంను విభజించారు అని అలాగే రెండవదిగా కొందరు ఆయన ఇరుషులిమునకు వెళ్ళిన పండగలను బట్టి సేవా కాలమును విభజించారు అని అదేవిధంగా మూడవదిగా మరికొందరు పండితులు ఆయన పరిచర్య చేసిన ప్రాంతాలను బట్టి మూడు భాగాలుగా విభజించారు అని మనం తెలుసుకున్నాం రైట్ అయితే ఈ మూడిట్లో మనము మూడవది మనం ఇప్పుడు దాని గురించి మనం స్టడీ చేద్దాం ఇప్పుడు మనం మూడవ విధానం గురించి వివరంగా స్టడీ చేద్దాం ఓకే ప్రాంతాలను బట్టి మూడు భాగాలుగా ఆయన పరిచర్యను విభజించారు చివరి వారపు సంగతులను మినహాయించి మిగిలిన పరిచర్య అంతటినీ కూడా మనం సంగ్రహ రూపంలో నేర్చుకుందాం నెంబర్ వన్ యూదయా ప్రాంతంలో పరిచర్య మనకు కేవలం మార్కు స్వార్థ మాత్రమే అందుబాటులో ఉన్నట్లయితే ఆయన పరిచర్య అంతా గలలయ ప్రాంతంలోనే జరిగిందని మరణం మనం అనుకుంటాం మరణముకు ముందు మాత్రమే ఆయన యరుషులేమో యోదయ ప్రాంతానికి వచ్చారని భావించవలసి వచ్చేది అంటే మార్కు సువార్తలు మాత్రమే మనకు కనుక ఉండి ఉంటే కానీ యోహాను సువార్త మొదటి ఆరు అధ్యాయాలను కనుక మనం స్టడీ చేసినట్లయితే ఆయన ఆరంభ పరిచర్య యూదయా ప్రాంతంలో జరిగినట్లు మనకి అర్థమవుతుంది సువార్త మొదటి ఆరు అధ్యాయాలు మనం చూసినట్టయితే యూదయా ప్రాంతంలో ఆరంభ పరిచర్య జరిగినట్టు మనకి అర్థమవుతుంది ఓకే అంతేకాకుండా సువార్త మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ ప్రకారం బాప్తిజం ఇచ్చే యోహాను గారు చరసాలలో వేయబడక ముందే యేసు వారు యూదయాలోనూ ఎరుసలేములోను పరిచర్య చేసినట్లు అర్థమవుతుంది కాబట్టి యోహాను సువార్తలో యూదయా ప్రాంతంలో చేసిన పరిచర్యను గురించిన సంగతులు మనం తెలుసుకోవచ్చు రెండో అధ్యాయము ఒకటో వచనం నుంచి నాలుగో అధ్యాయము రెండో వచనం వరకు అనమాట యోహాను సువార్త రైట్ మీకు యూదయా ప్రాంతముల గురించి గలలియ ప్రాంతముల గురించి సమరయ ప్రాంతం గురించి ఈ యొక్క ఇజ్రాయల్ ప్రాంతం గురించి వీటన్నిటి గురించి భౌగోళికంగాను చారిత్రక చారిత్రాత్మకంగాను రాజకీయ పరంగాను అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఈ యొక్క బైబిల్ స్టడీలో ఎవరైనా వినని వారు మీరు వాటిని అన్నిటిని కూడా వినాలి అనుకుంటే భారత్ ప్రక్షా యూట్యూబ్ ఛానల్లో మీరు వీటన్నిటిని కూడా వినొచ్చు రైట్ సబ్జెక్ట్ వెళ్ళిపోదాం పస్కా పండుగకు ఆయన ఎరుసుమునకు వెళ్ళి దేవాలయమును పవిత్రపరిచారు ఇక్కడ జరిగిన సంఘటన అనమాట అంటే యూదయా ప్రాంతంలో యేసుక్రీస్తు యొక్క పరిచయం గురించి మనం చూస్తున్నాం ఏం పండుగది పస్కా పండుగ ఎరుసులేంకు వెళ్ళి అక్కడ దేవాలయాన్ని పవిత్ర పరిచయం విషయం మనం బైబిల్లో చదువుతాం యోహాన్సు వార్త రెండవ అధ్యాయం ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా యోహాన్సు వార్తలో ఉంటాయి ఆరాధ్య ఆరాధ్యాయాల్లో కాబట్టి రెఫరెన్స్ చెప్తాను నైట్ నోట్ చేసుకోండి రెండవ అధ్యాయం పదమూడవ అధ్యయనం నుంచి పదిహేడు వరకు ఉంటుంది ఆ విషయం ఇది చూసిన యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే మాకు ఏ సూచిక క్రియో అంటే ఏ సూచిక క్రియను చూపిదవు అని వారు ప్రశ్నించినప్పుడు ఆయన ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినముల్లో దాన్ని లేపుదును అన్నాడు తర్వాత రెండు సంవత్సరాలు అయినా కూడా యూదులు ఈ మాటను మర్చిపోలేదు అంటే ఆయన వచ్చి ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆ మాట అన్నాడు కానీ అయినప్పటికీ యూదులు ఆయన అన్న ఈ మాటను వాళ్ళు అస్సలు మర్చిపోలేదు అనమాట ఆయన దేవాలయమును దూషించినట్లు నేరం మోపారు మనకి ఈ విషయం మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై ఒకటిలో మనకు కనిపించింది అంటే వాళ్ళు అంత పగబట్టారన్నమాట ఆయన మీద ఆ మాట అన్నందుకు దేవాలయ దేవాలయాన్ని దూషించాడు అని రైట్ ఇది ఎక్కడ జరిగింది యోదయ ప్రాంతంలో పరిచయ విషయంలో పస్కా పండుగ సమయంలోనే ఎరుసలంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూసి ఆయన నామందు విశ్వాసముంచారు ఏసయ్యను యథార్థంగా నమ్మిన వారిలో నికుదేమో అనే పరిసయుడు కూడా ఒకడు నీకు తెలుసు మీకు ఈ విషయం తెలిసిందే అయితే ఇతను ఒకసారి రాత్రి సమయంలో ఏసయ్య దగ్గరకు వచ్చాడు ప్రభు వారు అతనితో నూతన జన్మ గురించి మాట్లాడుతూ తన మరణమును గురించి తన ఎందు విశ్వాసం వారు పొందే నిత్య గురించి కూడా తెలియజేశారు యోహన్ సువార్త మూడో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఎక్కడ జరిగింది యోధియా ప్రాంతంలో పరిచర్య గురించి మనం మాట్లాడేది పిమ్మట యరుశ్రేమును విడిచి యోర్ధాను ప్రాంతాలకు వెళ్ళి యోహాను బోధించిన స్థలములో అంటే బాప్తిజం ఇచ్చి యోహాను బోధించిన స్థలంలోనే అనేకులను ఆయన శిష్యులుగా చేసుకున్నారన్నమాట యోర్ధాను నది తీర ప్రాంతాల్లో బాప్తీసమిచ్చి యోహాను అనేక మందికి బాప్తీసాలు ఇచ్చేవాడు అనమాట ఆయా ఆ ప్రాంతాలకే వెళ్ళి యేసుకృష్ణ వారు అనేకలను శిష్యులుగా మార్చుకున్నారు అక్కడ యోహాను శిష్యులు ఇది చూసి అసూయ చెందగా యోహాను ఆయన గురించి మరలా సాక్ష్యం ఇచ్చాడు తన శిష్యులను గద్దించాడు కూడా మూడో అధ్యాయము యోహాను సువర్త మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ముప్పై ఆరు వరకు కూడా ఈ విషయాలు మనం అక్కడ గమనించవచ్చు అదేవిధంగా బాప్తీసం ఇచ్చే యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసం ఇష్ వారికి బాప్తీసం ఇస్తున్నాడు అన్న సంగతి పరిశులు విన్నారనే ఆ సంగతి ప్రభు వారికి తెలిసినప్పుడు అంటే యేసుక్రీస్తు వారు ఆ బాప్తీసాలు ఇస్తున్నారని చెప్పేసి ఆ విషయము పరిశీలు తెలిసిందంట పరిశులకి ఈ విషయము తెలిసింది అన్న సంగతి ఎవరికి తెలిసింది ప్రభు వారికి తెలిసింది అప్పుడు ఆయన యోధయా ప్రాంతాన్ని విడిచి గలలియా ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు నాలుగో అధ్యాయము అంటే వ్యవహార సువార్త నాలుగో అధ్యాయము రెండో వచనంలో ఈ విషయాన్ని మనము గమనించవచ్చు ఆయన వెళ్ళే మార్గంలో ఎక్కడి నుంచి యోదయా ప్రాంతం నుండి అంటే గలలియాకు తిరిగి వెళ్ళిపోయే సమయంలో ఇంతకు ముందు మీకు చెప్పాను కదా వీటన్నిటి గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం గలలియా ప్రాంతం అంటే ఏంటి సమరియా ప్రాంతం అంటే ఏంటి యోదయ ప్రాంతం అంటే ఏంటి అని ఇజ్రాయెల్ దేశంలో వీటిని కొన్ని రాస్ వీటిని రాష్ట్రాలుగా ఊహించుకోండి అని చెప్పాను అనమాట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అలాగా తమిళనాడు అలాగా అదేవిధంగా ఇజ్రాయేల్ దేశంలో గలలియా అనే ప్రాంతం ఒకటి సమరియా అనే ప్రాంతం ఒకటి యోదయా అనే ప్రాంతం ఒకటి అంటే పై నుంచి కిందగా మనకి మ్యాప్ పాయింటింగ్లో కనిపిస్తాయి సో ఈ యొక్క యోదయా ప్రాంతం నుంచి అంటే కింద నుంచి పైకి వెళ్ళే మార్గములో సమరయ్య ప్రాంతం తగిలిద్ది సమరయ రాష్ట్రం వచ్చింది అనుకోండి మీకు అర్థమయ్యే విధంగా సమరయ అనే ప్రాంతంలోని సుకారు అనే ఊరు ఒకటి ఉంది సో ఆ ఊరి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడి తానే తానేమియను అని ఆమెతో చెప్పి అక్కడ రెండు రోజులు అక్కడే ఉన్నారు యేసుప్రభు వారు ఆయన మాటలు విన్నందున అనేకులు ఆయన ముందు విశ్వాసముంచారు సువార్త నాలుగో అధ్యాయం మూడు నుంచి నలభై రెండు వచనాలు మనం స్టడీ చేస్తే ఈ విషయాన్ని అర్థమవుతాయి కూడా నిజానికి ఈ సమరయా ప్రాంతముల గురించి అక్కడ ఉన్న ప్రజల గురించి వారు వాళ్ళు ఈ సమరీలు ఎవరు అనే విషయం గురించి కూడా మనము ఇంతకుముందు బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నాం రైట్ యూదయా ప్రాంతంలో యేసు వారు ఎంతకాలం పరిచర్ చేశారో ఖచ్చితంగా చెప్పలేము అంటే ఎంతకాలం ఆయన పరిచర్ ఉంటారు అనేది ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం కానీ ఈ పరిచర్య పస్కాతో ఆరంభమైంది పస్కా పండుగతో ఆరంభమైంది కనుక అది ఏప్రిల్ మాసము అనే మనం అర్థం చేసుకోవచ్చు సుకారు అనే గ్రామంలో ఉన్నప్పుడు నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి ఆయన అక్కడ డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో అక్కడ ఉన్నారన్న సంగతి మనకి అర్థమవుతుంది దీన్ని బట్టి ఏప్రిల్ నుండి డిసెంబర్ జనవరి మధ్యకాలంలో అంటే సుమారు ఎనిమిది లేక తొమ్మిది నెలలు ఆయన యోదయాలో పరిచర్య చేశారని మనం గ్రహించవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రను మనం స్టడీ చేయడం ఎంతో శ్రేష్టమైన విషయం ఆయన గురించి మనకు చెప్పగలిగేది ఈ ప్రపంచంలో బైబిల్ మాత్రమే ఇక ఏ గ్రంథాలు ఆయన గురించి మనకు చెప్పవు మన రక్షకుడు మన కోసం ఈ భువికి వచ్చి ముందుగా ఆయనే స్వార్థ పరిచర్య చేశారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన మూడున్నర సంవత్సరాల పరిచర్య ఎంతటి ప్రభావాన్ని చూపించింది అంటే ప్రపంచమంతే ఆ యొక్క ప్రపంచమంతా కూడా నేడు క్రైస్తవులు మనకు అత్యధిక జనాభాగా కనిపిస్తుంటారు కానీ పూర్వం ఇదే క్రైస్తవులను క్రీస్తు స్వార్థికులను క్రీస్తు నమ్ముకున్న వారిని సుమారు రెండు వందల సంవత్సరాలు దారుణంగా వధించారు మారణకాండలు కాండలు చేశారన్నమాట యేసు నమ్ముకున్నారా అంతే ఇంక అయిపోయినట్టే తగలబెట్టేసేవాళ్ళు నిలువున తగలబెట్టేసేవాళ్ళు అయినా క్రైస్తవ్యం అంతం కాలేదు రెట్టింపు అయ్యింది అదే క్రీస్తు ఘనమైన పరిచర్య గొప్పతనం ఆయన స్వజనుల దగ్గరన ఆ యొక్క స్వజనుల దగ్గర జన్మించిన అక్కడే పరిచర్య చేసిన ఆ వాక్కు సమస్త మానవాళికి చేరాలి అనేది ఆయన చిత్తం క్రీస్తు వారు యూదుల్లో శ్రేష్ఠులు గొప్పవారు అనే ఈ యొక్క బ్యాచ్ అనమాట అంటే యూదుల్లో ఘనత వహించిన వారు లేదా గొప్పవాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు యోధయా ప్రాంతంలో అనేది ఈ యొక్క యోధయా ప్రాంతంలో ఆయన చేసిన పరిచర్య గురించి మనం తెలుసుకున్నాం మహా అంటే ఎనిమిది లేదా తొమ్మిది నెలల ఆ యొక్క ప్రాంతంలో జరిగిన పరిచర్య ఆయన మూడున్నర సంవత్సరాల స్వార్థ పరిచర్యలో మహా అంటే ఎనిమిది తొమ్మిది నెలలో మాత్రమే ఈ యొక్క యోదయా ప్రాంతములో ఆయన పరిచర్య చేశారు ఆయన పరిచర్య విధానము మనుషులను మెప్పించేదిగా మనకి కనిపించదు ఏదో ఒక విధంగా ప్రజలను ఆయన వైపు తిప్పుకోవాలి అని వారిని సంతోషపెట్టాలి నవ్వించాలి కవ్వించాలి అనుకునే నైజం యేసుక్రీస్తు వారిది కాదు యూదుల మధ్య పరిచర్య అదే యూదయ ప్రాంతాలలో పరిచర్యను తెలుసుకోవాలి అంటే సువార్త మొదటి ఆరు అధ్యాయులు ధ్యానించాలన్నమాట ఎందుకంటే నలుగురు సువార్థికులు వ్రాసింది ఒకటే సువార్త కాకపోతే వారు చూసిన కోణంలో పరిశుద్ధాత్మను వ్రాయించాడు కాబట్టి నాలుగు కలిపి స్టడీ చేస్తేనే వాస్తవం అర్థమవుతుంది మార్కు ఒక్కటే కనుక పట్టుకుంటే యోదయ ప్రాంతం యొక్క పరిచర్య మనకు కనిపించేది కాదు గలలీలోనే ఉండిపోతారు ఎందుకంటే ఆ యొక్క మార్కు స్వార్థను బట్టి మనకు ఆ విధంగా అర్థమవుతుంది అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా బైబుల్ స్టడీ అనేది మనము చేయాలి ఆయన దేవాలయాన్ని పవిత్రపరిచిన విధానం చూసినట్టయితే నేడు మరల ఆయన భువికి ఎలా రావాలో తెలుసా కొరడా పట్టుకొని వస్తే ఎన్నో చర్చలు ఉంటాయి అన్నమాట శుద్ధీకరించవలసిన చర్చలు వ్యాపార స్థలాలుగా మారిపోయిన అనేకమైన చర్చలు పుణ్యక్షేత్రాలుగా ఏదో పర్యాటక స్థలాలుగా అలా ఉన్నాయి బయట ఉండవలసిన వ్యాపారం అంతా కూడా మందిరంలోకి వచ్చేసింది ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అది నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే యేసుక్రీస్తు అలా యోదయా ప్రాంతంలో చేసిన పరిచయలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి మనం నేర్చుకోవలసిన విషయాలు దేవాలయానికి మనం వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఏసుక్రీస్తువులు దేవాలయానికి ఇచ్చిన విలువ చూడండి అది దేవుని యొక్క ప్రార్థనా మందిరం అది కాబట్టి మర్చిపోవద్దు ఒక మాటలు చెప్పాలంటే క్యాజువల్ డైలో కంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని యొక్క మందిరానికి మనం వెళ్ళాలి నిర్లక్ష్యముతో వ్యవహరించవద్దు క్రమము తప్పవద్దు దేవుని స్థుతించడానికి ప్రార్థించడానికి దేవుడు ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసం కోసం దేవుడే ఏర్పాటు చేసిన విధానం ఇది యూట్యూబ్లో చూస్తున్నామండి మేము ఆన్లైన్లో ఉంటామండి మేము చర్చి దగ్గరికి రామండి కరోనా టై మాట పక్కన పెట్టేసేయండి కరోనా సమయం గురించి నేను మాట్లాడటం లేదు మిగిలిన సమయాల గురించి మందిరం అంటే నిర్లక్ష్య వ్యవహరి నిర్లక్ష్యంగా వారి గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి దేవుని మందిరానికి మనం ఆసక్తి కలిగి వెళ్ళాలి దేవుని యొక్క ప్రార్థనా మందిరం మరో ప్రాముఖ్యమైన విషయం ప్రభువారు మరో విషయాన్ని చెప్పారు మన దేహమే దేవుని ఆలయము అని అంటే దాని అర్థం మనం మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కాదు దేవాలయాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో అలాగే మన దేహాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని అర్థం ఈ లోక సంబంధమైన చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ లోక సంబంధమైన చెడు తలంపులకు ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి మీ హృదయంలో చెడు లేకుండా జీవించాలి పాపాన్ని జయించేవారు పవిత్రంగా ఉంటారు పాపానికి బానిసులు కావద్దు నీ వల్ల కాదు నిజమే నీ వల్ల కాదు నా ప్రియమైన స్నేహితుడా నీ వల్ల కాదు దాన్ని జయించడము ఆ పాపాన్ని జయించడము కష్టమైందే బట్ సాధ్యమే దేవుని మందిరములో దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు తన కనుదృష్టి ఆ యొక్క మందిరం మీద ఉంచాడు కాబట్టి మందిరమును నిర్లక్ష్యము చేయవద్దు మరో విషయాన్ని గమనించాలి యోహాను కంటే యేసయ్య ఎక్కువ మంది శిష్యులుగా చేసుకున్నాడు అక్కడ ఆయన వెంబడించేవారు అధికమైనప్పుడు యోహాను అసూయ చెందలేదు బాప్తీస్ వచ్చి యోహాను అసూయ చెందలేదు ఎందుకంటే యోహాను కంటే ఆయన శ్రేష్ఠుడు ఆయన మార్గమును సరళము చేయడానికి వచ్చిన ఒక దూత మాత్రమే ఆయన అనే విషయం ఆయనకు బాగా తెలుసు దాని గురించి ఆయన సాక్ష్యము కూడా చెప్పాడు నేడు అనేక మంది గుడ్డిగా అక్రమం చేస్తున్న వారిని అనుసరిస్తున్నారు అసూయ పరులను వ్యాషధారులను అనుసరిస్తున్నారు అనేకులు నదిలో చేపల పట్టకుండా బొట్టలో చేపలకు గ్యాలం వేస్తూ డంబాలు చెప్పుకునేవారు అధికమైపోయారు కాబట్టి మనం ఎవరిని కాపరిగా భావించి అనుసరిస్తున్నాము అనే వివేచన లేకపోతే మనమే నష్టపోతాం నిత్య జీవాన్ని కోల్పోయే అవకాశం ఉంది నా ప్రియమైన స్నేహితులారా ఏసయ్య యూదుల్లు అసహ్యంగా భావించే సమరీయుల వద్దకు కూడా వెళ్ళాడు స్వార్థ అనే విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి ఓకే కాబట్టి ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు మనము కూడా ఒకే రీతిగా ఉండాలి ఇతరులను ప్రేమించగలిగిన ఆ యొక్క స్వభావంతో ఉండాలి నేడు సిటీల్లోనే మకాం వేస్తూ ఈ యొక్క దోపిడీ 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 అయిపోయింది ఎందుకంటే పల్లెటూర్లకు కానీ గ్రామాలకు కానీ పరిచర్య లేని ప్రాంతాలకు స్వార్థ ప్రకటించడం మానేశారు అనేక మంది కార్పొరేట్ పాస్టర్స్ మరి నీవు ఎవరిని వెంబడిస్తున్నావు నీ ఆత్మీయ సంఘ కాపురి ఏ విధంగా ఉన్నాడని గమనించుకోవాల్సిన అవసరత చాలా ప్రాముఖ్యమైనది అనేక మంది నశించిపోతున్న ఆత్మలు ఆయా పల్లెటూరులోను గ్రామాలలోను అనేకమైన ప్రాంతాలలో ఉన్నప్పటికీ సువార్థ అందని అనేకమైన ప్రాంతాలు ఉన్నప్పటికీ సిటీలకే వస్తూ ఉంటారు పెద్ద పెద్ద చర్చిలు ఉన్న చోటనే పదే పదే ఇంకా అదే విధంగా కట్టుకుంటూ పోతారు ఆత్మల పట్ల భారము లేని కాపర్లు అయిపోయారు అందరూ మీరు జాగ్రత్త పడండి కనీసం మీరైనా ఏసయల అందరూ రక్షణ పొందాలి అనే ప్రయత్నం చేయాలి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడేలాగా మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క సువార్థికుడిగా మారాలి స్త్రీ పురుష భేదం ఏమీ లేదు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క యూదయా ప్రాంతంలో పరిచయం చేసినప్పుడు మీరు గమనించినట్లయితే ఆయనతో పాటు ఆ యొక్క స్త్రీలు కూడా ఆయన వెంబడించేవారు అనేక మంది స్త్రీలు పురుషులు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈయన సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యూదులందరూ ఆటంకపరచబడ్డారు ఆ యొక్క సమరయ ప్రాంతంలోకి వెళ్ళి సుఖారు అనే ప్రాంతంలో ఆ యొక్క గ్రామంలో అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి యూదులు ఇష్టపడరు కానీ ఈయన వెంబడించే అనేక మంది శిష్యులు అభ్యంతరపడ్డారు అయ్యో ఏసుప్రభు ఏంటి అక్కడికి వెళ్తున్నాడు అసలు వాళ్ళ ముట్టుకోకూడదు ఐ మీన్ వాళ్ళ అంటరాని వారిలాగా చూసేవాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళరు అక్కడ మనుషులు తాగరు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళతో సంబంధాలు పెట్టుకోరు అసలు మరి కొంతమంది అయితే ఆ ప్రాంతంలో నడిచి కూడా వెళ్ళరు అటువంటి వారికి కూడా యేసుక్రీస్తు వారు స్వార్థను ప్రకటించి వారు కూడా రక్షణ మార్గం ఆయన చూపించాడు తాను అని తనను తాను అక్కడ ప్రత్యక్షపరచుకున్నాడు తన ప్రజల విషయంలో తనకు లేని అంటూ మనకెందుకు లేదు కనీసం రక్షణ సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాలి అని ఆయన్ను చూస్తుంటే మనకు అర్థమైపోతుంది కానీ నేడు అనేక మంది దైవజనులు అనేక మంది అలాగనే అందరూ కాదు అనేక మంది ఉన్నారు ఈ పట్టణాల్లో ఉండిపోతూ ఎవరో కష్టపడి శ్రమించి అనేక మందిని ఆత్మలను రక్షించి మందిరాలకు నడిపిస్తుంటే వాళ్ళని ఆకర్షితమైన ఆ యొక్క పథకాలు పెట్టి వాళ్ళని ఆకర్షిస్తూ ఏసీలు రకరకాల ప్లాన్స్ పెట్టి దోచుకుంటున్నారు ఆత్మలను అక్కడి నుంచి దోచుకొని వీళ్ళ సంఘంలో నింపుకుంటున్నారు కానీ వాస్తవానికి అటు ఇటు ఇటు అటు పరుగులు తీసే వాళ్ళు రక్షణ ఆ యొక్క రక్షణను పొందుకుని అలాగే కొనసాగించగలరంటారా దారి తప్పే అవకాశం ఉంది కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా నీవు వెంబడిస్తున్న కాపరి ఏ విధంగా ఉన్నాడో గమనించుకో నీకు మాదిరి చూపలేని కాపర్ని విడిచిపెట్టేశాయి విడిచిపెట్టే ధర్మహంగమాటంగా చెప్తున్నాను నేను ఎందుకంటే చాలామంది బాప్తిని ఎక్కడ తీసుకున్నావు అక్కడికే వెళ్ళాలి అని తప్పుడు బోధలు చేస్తున్నారు స్వార్థ సత్యమే రక్షింపబడ్డ ఓకే కానీ నువ్వు బలపరచబడాలి క్రీస్తులో ప్రత్యేకముగా నువ్వు ఎదగాలి వాక్యమును నేర్చుకోవాలి మాదిరికరమైన సంఘములో నీవు ఉన్నప్పుడు నీవు కూడా అనేకులకు మాదిరికరంగా కనిపిస్తావు ఏసూ క్రీస్తును పోలి జీవించగలుగుతున్నాడా నీ సంఘ కాపరి ఆలోచించు నీవు నీ సంఘ కాపరిని మార్చలేవు సరిచేయలేవు కానీ నీవు మార్చబడతావు నీవు కూడా వేషధారి అయిపోతావు కాబట్టి దయచేసి సత్యస్వార్థ ప్రకటింపబడుతున్న మందిరాలకు మీరు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను మీరు యేసో వారిని మాదిరిగా తీసుకొని సత్యమును సత్యముగా చెప్పడానికి ప్రయత్నం చేయండి పిట్ట కాదు చెప్పాల్సింది పిట్ట కాదు సత్యమును సత్యముగా మనం ప్రకటించినప్పుడు అనేక మంది ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంది ఆయన మహా అంటే ఎంతకాలం ఆయన ప్రసంగం చేసింది ఆ ఏరియా ఏరియాలో ఎనిమిది లేదా తొమ్మిది నెలల పాటు కానీ ఆయన అందరూ ప్రేమగా ఆహ్వానించారంటారా కాదు ఎవరైతే ఈయన మాటలకు నొప్పించబడుతున్నారో వారిలో మారు మనస్సు పొందిన వారు అనేకులు ఉన్నారు వారు ఈయన ఫాలో అవుతున్నారు మరికొంతమంది అయితే ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి ఆ యొక్క అద్భుత క్రియలను బట్టి అనేకులు ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు మాదిరి చూపించాడు ఆయన కుంటివారని కానీ గుడ్డివారని కానీ ఆయనకి కనికరము కలిగిన ప్రతి చోట కూడా ఆపద ఉంది ఇబ్బంది పడుతున్నామయ్యా మహాప్రభు అని ఆయన వెంటబడ్డ ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాడు అనేకమంది అందువల్ల ఆయన్ని వెంబడించారు కానీ నేడు కాపర్లో కనీసం మీతో మాట్లాడడానికి సమయం వెచ్చించడానికి కూడా వారికి ఖాళీ లేదు డబ్బు సంపాదించే పనిలోనే ఉండిపోతున్నారు తప్ప సంఘములో ఉన్న జనులు ఏ విధంగా ఉన్నారు అని ఆలోచించే స్థితిలో లేరు కాబట్టి క్రీస్తులు పోలి జీవించే మంచి కాపరులను మీరు ఎంచుకోండి నేడు ప్రస్తుతము జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి నేను నొక్కి చెప్పవలసి వస్తుంది ఈ విషయాన్ని గుడ్డిగా మీరుంటున్న సంఘంలోనే పాతుకుపోయి ఉంటూ వేషధారి అయిన మీ సంఘ కాపరిని బట్టి హలో అందరే నేను అనడంలా వేషధారులను బట్టి నేను అంటున్నాను మీకు తెలుసు మీ సంఘ కాపరి వేషధార కాదా మీకు తెలుసు మీ సంఘ కాపరి యథార్థంగా ప్రవర్తించేవాడా కాదా అని యథార్థవంతులైన వారిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక వారిని మీరు లక్ష్యము చేసుకోండి క్రీస్తుని పోలు జీవించే మీ సంఘ కాపరులని మీరు పోలి జీవించడానికి ప్రయత్నం చేయండి కనికరమును బట్టి జాలిని బట్టి దయను బట్టి ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను చూపిస్తున్న మీ యొక్క సంఘ కాపర్లని మీరు కూడా మాదిరిగా తీసుకొని మీరు ప్రయత్నం చేసినప్పుడు కనీసం మీ కాపరిలా ఉండవలసిన ఉండే విధంగా మీరు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా మీరందరూ కూడా క్రీస్తును పోలి జీవించడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఏసూక్రీస్తు వారు ధైర్యముగా ప్రకటించారు యోదయ ప్రాంతములో తన స్వజనులే కదా అని చెప్పి ఆయన సత్యమును స్పష్టంగా చెప్పినప్పుడు అనేక మంది ఆయన మీద పగబట్టి కట్టి ఉన్నారు నేడు నీవు స్వార్త ప్రకటించినప్పుడు నీ మీద ఎవరైనా సరే రాళ్ళు రూపుతున్నారా కోప్పడుతున్నారా నీ మీద క్రోధమును పెంచుకుంటున్నారా భయపడకు ఏదైతే నీవు వింటున్న సువార్త సత్యమైనదో ఆ సత్యమైన సువార్తలు నువ్వు సత్యముగానే నీవు ప్రకటించినప్పుడు మెప్పులతో పాటు ఆటోమేటిక్గా తిప్పలు కూడా వస్తాయి కాబట్టి తిప్పలను బట్టి నువ్వు భయపడకు మన ప్రభువు వారికి అనేకమైన సమస్యలు వచ్చినాయి పలానా పలానా ప్రాంతంలో పరిస్థితులు విన్నారు ఓకే సమస్యలు పెద్ద అవకాశం ఉంది ఓకే కూల్గా వెళ్దాం వేరే చోటుకి వెళ్ళి పరిచయం చేద్దాం అని ఆయన మరలా గలలియ ప్రాంతానికి వెళ్ళిపోయే సమయంలో సమరయ ప్రాంతంలో కూడా పరిచర్య చేశాడు నేడు నీవు ఏ ప్రాంతంలో ఉన్నా సరే అక్కడ ఓర్పు సహనము కలిగి నీవు సత్యమును ప్రకటించు నీ పనైపోయిన తర్వాత దేవునికి అప్పగించి మరొక చోట స్వార్థను ప్రకటించు వివేకముతోనూ జ్ఞానముతోనూ నీవు నేను కూడా మనము స్వార్థన ప్రకటించాలి ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి నా ప్రియమైన స్నేహితులారా నశించిపోతున్న అనేకమైన ఆత్మలు మన దేశంలో ఉన్నాయి కనికరించి మనము వారి మీద కనికరమును చూపి వారికి సువార్థను ప్రకటిద్దాం మీ కొలీగ్స్కి సువార్థన ప్రకటించండి మీ బంధుమిత్రులకు సువార్థన ప్రకటించండి మారు మనస్సు లేని వారికి మూర్ఖులకు సైతం మీరు ప్రకటించండి ప్రకటించడం వరకు మన బాధ్యత వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు వారిని ఆకర్షించేలాగా మనం ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటున్న కోరుకుంటున్నారని నమ్ముతున్నాను ఎందుకంటే మన ప్రభువు చిత్తం అదే కదా సో వచ్చే వారం ఖచ్చితంగా సోమవారం ఎనిమిదిన్నరకు మరొక ప్రాంతంలో ఆయన పరిచయం గురించి అక్కడ చేసిన విషయాలు గలలియ ప్రాంతంలో ఆయన నాలుగు సార్లుగా అక్కడికి ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆయన పరిచర్య విధానముల గురించి మనం మాట్లాడుకుందాం దాని ద్వారా మనము ఏం నేర్చుకోవాలనేది కూడా మనము వారం చూద్దాం రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగరుడైన తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుల నీకు వందనాలు స్తోత్రము అయ్యా ఏసుక్రీస్తు వారిని గురించి మేము స్టడీ చేస్తున్నాం నీ కృపా నీ కాపదలను బట్టి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ఏసుక్రీస్తు వారు ఆ యొక్క ఎనిమిది లేదా తొమ్మిది నెలలు యోదయా ప్రాంతంలో చేసిన పరిచయలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు అనేక మంది యూదులు ప్రభు అహంకారులుగాను ప్రభు నీకు విరోధముగా ఉన్నప్పటికీ యేసూక్రీస్తు వారు సత్యమును ఉన్నది ఉన్నట్టు ప్రకటించారు అనేక జనులు ఆయన తట్టు తిరుపబట్టారు అందుబట్టి నీకు వందనాలు స్తోత్రములు అదేవిధంగా అనేకమైన సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు పరిస్థితులు ఎంతగానో ఆయన మీద పగబట్టి ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన వారిని ద్వేషించలేదు ప్రభువ మేము కూడా అదేవిధముగా క్రీస్తుని పోలి జీవించడానికి మాకు సహాయం దయచేయండి ధైర్యముగా ఉన్నది ఉన్నట్టు మేము ఎవరికి బెదరక జడియక మేము సత్య స్వార్థను అనేకులకు మేము ప్రభు చెప్పులాగన కృపను చూపించమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి